తలకాయ నొప్పి కానీ నేను వచ్చినప్పుడు మరి స్టాక్ లేదో ఏమో అర్థం కావట్లేదు కానీ ఎక్కువ ఎట్లా చెప్పాలి ఎక్కువ నాకు ఏమైతే కనిపించలేదు అందరూ మామూలుగా కాదు ఆయన ఆయన తీసుకొని తీసుకోండి దేవుడు అస్సలు వదలట్లేదు వీళ్ళు బ్లాగ్లో ఏం చేస్తున్నారేమో తెలియదు కానీ నేను చూడడం అయితే నాకు ఇప్పుడు దాకా ఏం దొరకలేదు నాకు లైఫ్ కూడా డల్ అయిపోతుంది చూస్తా అంటే నేను మొత్తం షాప్స్ కవర్ చేయలేదు ఏమో మీరు కమెంట్స్లో చెప్తారు కదా కవర్ చేయలేదని సో నేను మొత్తం షాప్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను నాకైతే పోనీ బార్గెన్ చేద్దాము అన్న కూడా ఒక్కొక్కటి కూడా కొంచెం రీజన్ అంటే
బాగుంది అన్నట్టు నాకు ఏది అనిపించలేదు. ఇంకా ఐల్ సర్చ్ కొంచెం ఆగలేస్తున్నాను, ఆగాను తిన్న తర్వాత మళ్ళీ ఐల్ సర్చ్. ఇంకా ఇప్పుడు దాకా అయితే టాప్స్ ఇలా డ్రెస్సెస్ వాటి కోసం అయితే చూసాను, అండ్ ఇప్పుడు నుంచి కొంచెం షూస్ బ్యాగ్స్ ఇవి కూడా చూస్తాను, క్యాప్స్ పౌచెస్ ఇవన్నీ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్. సో ఇవి కూడా అన్ని చూస్తాను, చూసి ఐ లెట్ యు నో గైస్ చిక్కలు వచ్చేస్తా తినేసి. దానిమ్మ కూడా వేసారు సాస్ స్వీట్ సాస్ దాన్ని మంది వేసారు. ఏమో మరి కొంచెం తీయతీగా కారం కారం అయితే ఇక్కడ కాస్ట్లీయెస్ట్ ఏంటిది పానీపూరి 40 rupees 5 పూరీస్ అంట. నేను అసలు అది కూడా పూరి మనలాగా అసలేదు, మనకి షాప్స్ లో దొరకదు కదా ఈసీలో అలా ఫ్రై చేయాలి అది ఇది అని. సో ఆ పూరి లాగా ఉంది ఇక్కడ, మన పూరి లాగా పలుచగా లేదు, కొంచెం థిక్ గా ఉంది. అది 40 rupees 5 ట్రై చేయాలన్నా ఏదో గొడవ అయిపోయింది, సంథింగ్ హ్యాపెన్, పోలీస్ వాళ్ళు ఏంటో సడన్ సడన్ గా మొత్తం పీకేశారు పైనుంచి, లైక్ దే ఆర్ టేకింగ్ అవుట్. వై బికాస్ ఏమో పోలీస్ వాళ్ళు వచ్చారు అనుకుంటున్నా నేను, నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. వస్తే ఏమైంది మార్కెట్ కదా ఇది. సో షాక్డ్, అంటే పైన ఎలా తీయకూడదు అనో ఏమో మరి. వాళ్ళు పోలీస్ వాళ్ళు అయితే ఒక 2-3 హ్యాంగర్స్ తీసుకొని వెళ్ళిపోయారు, అంటే వీళ్ళు ఎక్స్ట్రా ప్లేస్ ఏమైనా తీసుకుంటున్నట్టున్నారు. సో ఎస్, నా జ్యూస్ వచ్చేసింది, నేను జ్యూస్ తాగిస్తా. ఆ బ్యాండ్లో తీసుకెళ్ళిపోతున్నారు, ఏదైతే దొరుకుతుందో అది. ఇది ఏంటిదో నాకు అర్థమే కాలేదు అసలు, ఏమైతుంది ఇక్కడ అనేది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా నిల్చొని చూస్తూ ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళందరూ పోలీస్ వాళ్ళే అనుకుంటున్నా, లాక్కొని వెళ్తారు ఏంటో. అమ్మో అమ్మమ్మో, ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఇప్పుడు ఒక్కసారి ఇది ఏంటో. ఇది కొంచెం పర్లేదు, కాకపోతే ఎంత కట్టారు. ఎందుకు ఇంత ఇంత కాల్ చెప్తున్నారు, ఆన్లైన్ లో కూడా ఇంత లేదు కదా. టీషర్ట్ బాగుంది, డిజైన్ బాగుంది. నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం అనుకుంటున్నా. ఎంత? 50. రండి ఆ టేబుల్ కడ నీకు ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు
आप उसका उसका प्राइस बोल रहे हैं, ये क्या बोल रहे हैं? ఇంకొక లైన్ కొత్త లైన్ దొరికింది. ఈ లైన్ కూడా వెతికేస్తే ఇంకా లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ లైన్ లోపలికి వెళ్తున్నా ఎట్లుంటాయేమో చూద్దాం. ఉన్నాయి అంటే బోర్డ్స్ పెట్టున్నాయి కానీ దాంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేవు. ఇక్కడమ్మా కొంచెం కొత్తగా కనిపించాయి, చూస్తా ఎంత చెప్తారో ఏంటో కనుక్కుందాం. డ్రీమ్ క్యాచర్స్ కూడా బాగున్నాయి, సో ఐ విల్ ట్రై టు ఆస్క్. లాస్ట్ ఒకటి దొరికింది మొత్తానికి, అదొకటి 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 అని ఒక కవర్ ఫిల్ చేశాను నేను. ముందేమో అది ఇది ఇది అది అనుకున్నా, ఇంకా ఉన్నాయి చూస్తాను, చూసి దాన్ని బట్టి చెప్తాను ఇంకా ఎన్ని తీసుకుంటాను నాకు తెలియదు. ఇప్పుడైతే హాఫ్ కవర్ అయ్యింది కరెక్ట్గా. ఎంత తలకైన ఉప్పు అక్కడొకటి 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 తీసుకుంటున్నాను కాబట్టి ఇలా అయ్యింది. ఇంకా తర్వాత ఏమేమి ఉన్నాయో చూద్దాం. వచ్చేయండి. మళ్ళీ వాళ్ళు ఎవరు వచ్చారు? వీళ్ళందరూ పరిగెడుతున్నారు, వర్షం పడుతుంది. ఏంటో ఇక్కడ అసలు వింత వింతగా ఉంది, అనుకోలేదు ఇట్లా ఇలా ఉంటుందని. ఓ మై గుడ్నెస్. దానికి తోడు వర్షం కూడా పడుతుంది. మేమిద్దరం ఉన్నాం కదా, ఏదో ఒకటి జరుగుతుంది అంతే. అట్ లాస్ట్ రూమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు నైట్ స్టార్ట్ అవుతాము. సో స్టార్ట్ అయ్యేది కూడా నేను చేస్తాను, ఎందుకంటే ప్రతి క్షణం ఏదో ఒకటి జరుగుతుంది. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆ వర్షం ఏంటో మర్చిపోయాను. వాళ్ళు ఫాస్ట్గా తీసేశారు కదా, వాళ్ళు ఏంటంటే పోలీసులే ఇలాగా అంటే గుర్తుపట్టకూడదు అనేసి ఎవరైతే ఎక్స్ట్రా ప్లేస్ తీసుకొని అట్లా చేస్తున్నారో, సో అందుకని అలా వచ్చేసి వాళ్ళని అవన్నీ ఉన్నవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతే ఇంకొకసారి చెయ్యరు అన్నట్టు అలా చేశారంట. నాకైతే ఏం అర్థం కాలేదు. ఒక సెకండ్లో ఇలా అనేసరికి అందరూ పడపట తీసేసి లోపల పెట్టేశారు. వాళ్ళు కూడా పడపట తీసుకొని బండికి చేసి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కావట్లేదు. నేను తింటున్నాను కదా ఆ టైంలో, అప్పటికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు కూడా అసలు వర్షం ఏంటో గోలేంటో హడావిడిగా వచ్చేసాను. ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోవాలి. సో ఈరోజు బ్లాగ్ కూడా ఇంట్రెస్టింగ్గా మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరేమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా నాకు ఇంకొక విషయం తెలిసింది, ఇది ఏదైతే ఉందో ఆ ప్లేస్ మొత్తం నేను నా సైడ్ నుంచి అయితే రివ్యూ నేను చెప్పేశాను ఆల్రెడీ. నేను ఇంకా అంటే ఏమో మరి ఇప్పుడు ఈ సీజన్లో స్టాక్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చేమో, నేను తప్పు అనట్లేదు. కాకపోతే నేను చూసినంత వరకు అయితే నా ఒపీనియన్ అది. మీరందరూ సారీ ఏమనుకోకండి నేను అలా చెప్పినందుకు. సో యెస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే.